వైసీపీ ఇన్ఛార్జీల మార్పులో ట్విస్ట్. కేశినేని స్థానంలో మరో నేత. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే ఖరారు చేసిన స్థానాల్లోనే మరోసారి మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తుది అభ్యర్థుల జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అరకు స్థానం నుంచి గతంలో ప్రకటించిన మాధవిని తప్పించారు. అక్కడ రాగం మత్స్యలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఇప్పుడు విజయవాడ పార్లమెంటు స్థానంలోనూ కొత్త ప్రతిపాదనలు తెరమీదకొస్తున్నాయి. సీఎం జగన్ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. గతంలో ప్రకటించిన జాబితాలో ఇన్ఛార్జీల స్థానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టి ఫాల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ఛార్జిగా నియమించారు. దీనిపై స్థానిక నేతలు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడ్డేటి మాధవి నాన్ లోకల్ అంటూ వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అక్కడి వైసీపీ నేతలతో చర్చలు జరిపినా తమకు లోకల్ నుంచే అభ్యర్థిని ఖరారు చేయాలని, లేకుంటే సహకరించబోమని కూడా వారు తెగేసి చెప్పారు. దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది. గొడ్డేటి మాధవిని అరకు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. రాగం మత్స్యలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేనికి సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా ఐవీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి. విజయవాడ నుంచి ఎస్సీ నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. మొండితోక అరుణ్కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తోంది. అదేవిధంగా కేశినేని నాని స్థానంలో ఎస్సీకి అవకాశం ఇస్తే ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారితే అక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది. నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ పేరు ఖాయం కావడంతో ఆయన ప్రచార బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఎంపీ స్థానం కాపు వర్గానికి ఇవ్వడం పైన చర్చ సాగుతోంది. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించిన మరో 4 స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 1-2 రోజుల్లోనే ఈ మార్పులకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.